దేశం గురించి నోటుకొచ్చినటువంటి మాటలు తన రాజకీయం కోసం ఎలాంటి అరాచకపు ప్రకటనలకైనా సిద్ధపడేటువంటి మమతా బెనర్జీ కొన్ని విషయాల్లో మాత్రం మొండిగా ఉంటుంది కమ్యూనిస్టుల కంచుకోటని బద్దలు కొట్టడంలో ఆవిడ తెగువ పోరాట స్ఫూర్తి ఆవిడ ముఖ్యమంత్రిని చేసింది అందుకనే ఎంత కష్టపడ్డా మిగతా వాళ్ళ వల్ల కావట్లేదు సరే అరాచకాలు చేస్తోంది అక్రమాలు చేస్తోంది ఇవన్నీ సెకండు కాయిన్ అదే సందర్భంలో కొన్ని నిర్ణయాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె ఎందుకు ఎంతకైనా తెగిస్తుండడానికి సజీవమైనటువంటి సాక్షి మహిళలకి చేసినటువంటి న్యాయం ఈవేళ పశ్చిమ బెంగాల్లో చూస్తే నలభై ఒక్క శాతం సీట్లు మహిళలకు ఇస్తుంది ఇంకోవైపున నవీన్ పట్నాయక్ ఎవరైతే ఒరిస్సా ముఖ్యమంత్రి బిజు జనతా దళ ముప్పై మూడు శాతం సీట్లు వాళ్ళు మహిళలకు ఇస్తున్నామనేసి అధికారికంగా ప్రకటించారు మహిళా రిజర్వేషన్లు రావాలి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పార్లమెంట్లో తేవాలి ఆ తేవాలన్నప్పుడల్లా సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ వల్ల కాలేదు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ వల్ల కాలేదు వీళ్ళు అసలు పెట్టలేదు వాళ్ళేం పెట్టి నాటకాలు ఆడారు ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే ఈ మహిళా హక్కుల గురించి మాట్లాడేటువంటి కమ్యూనిస్టులు ఫస్ట్ నుంచి ఉపన్యాసాలు చెప్పేటువంటి కమ్యూనిస్టులు కేరళలో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ తరపున పదహారు టికెట్లు ఇస్తే అందులో రెండు మాత్రం ఇచ్చారు వాళ్ళు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మాత్రం పార్లమెంట్లో కావాలని చెప్తారు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నాలుగు వందల అరవై నాలుగు సీట్లు ఇస్తే అందులో అరవై మందికి మహిళలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇస్తే అందులో ముప్పై ఎనిమిది ఇచ్చింది కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళల్లోనే ఎక్కువ మంది భార్యలు ఉన్ను కూతుళ్ళు బీజేపీలోకి వచ్చేటప్పటికి మ్యాక్సిమం కొంత ఇండివిజువాలిటీ ఉన్నటువంటి ఒక వసుందర్ రాజే దగ్గర నుంచి తీసుకుంటే స్మృతి ఇరానీలో సుష్మా స్వరాజ్లో నిర్మలా సీతారామన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు సరే అందులో ఉన్నటువంటి గుణగణాలని పక్కన పెడదాం మహిళలకు సంబంధించినంతవరకు మమతా బెనర్జీ పరంగా చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి అని ఇక్కడ ఒకటే మహిళలకి రిజర్వేషన్ ఇక్కడ రిజర్వేషన్లు ఎందుకు కావాలనేటువంటి మాట వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో రాజకీయం మారాలంటే ఎస్సీ ఎస్టీ మహిళలకి ఎక్కువ మందికి ప్రజాప్రతినిధులు చేస్తే బెటర్ అధికార బలం అహంకారం ధనమదం ఇట్లా వీటన్నిటితో కుళ్ళిపోయి కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు దోచుకు తినేటువంటి వాళ్ళందరూ ఈవేళ ప్రజాప్రతినిధులుగా తయారవడం వల్ల మన సమస్యలు పట్టం మనం చెప్తే వినే పరిస్థితుల్లో లేరు వాళ్ళు రాచరికానికి బిడ్డల్లాగాను మనందరం పాలేరు లెక్కన కనబడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికార మదంతో కొంతమంది అహంకారంతో కొంతమంది ధన కొంతమంది తయారవుతున్నటువంటి రోజుల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దగ్గరైనా ఎంపీల దగ్గరైనా చనువుగా వెళ్ళి మాట్లాడడానికి చనువుగా వెళ్ళి పని అడగడానికి వాళ్ళు వేగంగా స్పందించడానికి జరుగుతున్నాయి అట్లాగే మహిళలకు సంబంధించి ఈ మళ్ళీ ఎంపీ గారి భార్య ఎమ్మెల్యే గారి భార్యో పార్టీ నాయకుడి భార్యలో లేకపోతే కో కూతుళ్ళలో చెల్లెళ్ళు అయితే కనుక ఏం జరగట్లేదు అదే ఇండివిజువల్గా ఎదిగినటువంటి మహిళలకి సీట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు కాబట్టి అనే ఒక పక్కన కుటుంబాన్ని చూసుకోవాలి మరొక పక్కన వాళ్ళ ఎదుగుదల చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంతమందిని చూసుకుంటూ ఒక రాజకీయ స్ట్రేచర్ తెచ్చుకున్నటువంటి మహిళలకి రాజకీయాల్లోకి వచ్చేటువంటి మహిళలకిస్తే వాళ్ళు వాళ్ళ బిడ్డల కష్టాలు తెలుసు వాళ్ళ భర్తల కష్టాలు తెలుసు వాళ్ళ కుటుంబ కష్టాలు తెలుసు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కష్టాలు ఇదే ప్రతి ఒక్క వాళ్ళకు ఉండేది ఆ కష్టాలకు సంబంధించి ఆయన పరిష్కారాలు ఆలోచించడానికి వీలవుతుంది ఈ రాజకీయాల్లో మార్పు అవసరం అవుతుంది అట్ అలా జరగాలంటే ఖచ్చితంగా మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి ఇస్తే అవతల ఉన్నటువంటి మగవాళ్ళ చేతిలో ఓడిపోతారన్నటువంటి భయం రెండోది వాళ్ళు తమ మాట వినరేమో తమకు మల్లే తమతో పాటు ఈ వెదవ పనులన్నింటిలో పాలు పంచుకోరేమో అన్నటువంటి భయంతో జరుగుతున్నటువంటి పరిస్థితుంది ఆ స్థితిలో మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం నవీన్ పట్నాయక్ తీసుకున్నటువంటి నిర్ణయం అభినందించదగ్గది భవిష్యత్తులో ఒక మార్పుకి ఒక ఇద్దరు శ్రీకారం చుట్టారు మిగతా పార్టీలు కూడా భవిష్యత్తులో ఇట్లా శ్రీకారం చూడతాయి ఈ డబ్బులతో గెలిచి చివరికి ఆ డబ్బుల కోసం దేశాన్ని దోచుకు తినేటువంటి నేతల్ని పక్కన పెట్టాలంటే ఇట్లాంటి వాళ్ళని తీసుకురా వస్తే బెటరు తమ పార్టీల పరువులు ఉంటాయి అట్లాగే ప్రజాస్వామ్యం కూడా పరిడి వెళ్ళుతుంది అన్నటువంటి నమ్మకం కనుక అన్ని పార్టీల్లో వచ్చిన రోజున కాస్త సామాజిక మార్పు సాధ్యమవుతుంది అలాంటి రోజు రావాలని కోరుకుందాం